ఒకరినొకరు చూసుకోను లేదు ఒకరినొకరు కలవను లేదు ఒకరినొకరు మాట్లాడుకోను కూడా లేదు కానీ చేసే ప్రతి పని ఒక వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది ఎవరి మీద ఆ ప్రభావం చూపిస్తున్నారో తెలుసుకుందాం ఏమండి ఆ మంగళగౌరి వేసుకున్న గొలుసు చూసారా చూస్తున్నాను చాలా అందంగా ఉంది నేను చెప్పింది గొలుసు చూడమని మంగళగౌరిని చూడమని కాదు ఈ ఆడవాళ్ళ కళ్ళు మనం ఎవరిని చూస్తున్నామో ఇట్టే తెలిసిపోతాయి బాబు గారు నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఈ ఆడవాళ్ళకున్నంత టాలెంట్ ఎక్స్రే కళ్ళు ఇంకెవరికి లేవు మీ వెనక 7 అడుగులు వేసి నడిచొచ్చిన దానికి నన్ను నిన్నేసి మాట్లాడంటారా పులి 4 అడుగులు వెనక్కి వేయడం ఆడాలు మగాడి వెనక 7 అడుగులు వేయడం రిజల్ట్ ఒకటే వేట నన్ను నిన్నేసి మాట్లాడంటారా నేను ఉన్నాను ఒక్క నిమిషం కూడా మా పుట్టిడికి వెళ్ళిపోతాను నేను దీని వాయిస్ని పెళ్లికి ముందు చిన్మయిలా ఉంది అనుకున్నాను పెళ్ళాక తెలిసింది ఇది చిన్మయ కాదు ఆర్పి టీమ్ లో తన్మయ అని చెప్పేసి వీడికి నా బుద్ధులు కాకపోతే నాగార్జున బుద్ధులు వస్తాయా వీడు మీలాగే సొంతంగా ఒక్క పని చేసుకోలేడు స్నానం చేసేటప్పుడు కూడా నేనే వీపురుద్దాల్సి వస్తుంది ఈ ఒక్క విషయంలో మాత్రం నాన్నతో నన్ను పోల్చొద్దు నేను ఎప్పుడు నీ చూద్దని వీపురుద్దుచున్నా కానీ పని మనిషి అయితే రుజుతున్నానా పని మనిషి చేత వీపు రుద్దించుకుంటున్నారా అంటే అందుకే నాది 200 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతుంది అదేదో నాకు చెప్తే నేను రుద్దేదాన్ని కదా అనవసరంగా 200 రూపాయలు ఎలా చేసుకున్నావు డాడీ తింగర్ దాన్ని నువ్వు లోపలికెళ్ళు ఈ రోజు ట్యూషన్ లేదంట నేను మా పుట్టింటికి వెళ్తాను క్యాబ్ బుక్ చేయండి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం హలో డార్లింగ్ ఈ రోజు మన ఇంట్లోనే ప్రోగ్రామ్ ఫిక్స్ నువ్వు ఇంటికి వచ్చేసాయి ఆ తెజ డార్లింగ్ ఈ రోజు ఈవినింగ్ మనం కలుద్దాం అనుకున్నాం కదా నేను రేపు ఈవినింగ్ వస్తానే బాయ్ బాయ్ yes yes హాయ్ నవీన్ ఈ రోజు సాయంత్రం మనం గోవాకి వెళ్తున్నాం లవ్ యు డార్లింగ్ హాయ్ బుజ్జి మనం ఎగ్జిబిషన్ వెళ్ళాలనుకున్నాం కదా అవును సారీ రా గోవాలో మా అమ్మకి హెల్త్ బాగాలేదు సారీ రా బాయ్ ఫోన్లే టికెట్లు వేస్ట్ అవ్వకూడదు హలో డార్లింగ్ ఇవాళ ఎగ్జిబిషన్ లాస్ట్ డే అట నువ్వు అర్జెంట్ రెడీ అవుతున్నాం మన ఇద్దరం వెళ్తున్నాం ఓకేనా బాయ్ వావ్ ఎగ్జిబిషన్ అంట మిస్ అవ్వకుండా తప్పకుండా వెళ్ళాలి అవును వాడికి సినిమా కని చెప్పాను కదా హలో వనజ డార్లింగ్ ఓయమ్మా తిరిగి తిరిగి అక్కడికే వచ్చి ఆ సినిమా క్యాన్సిల్ డార్లింగ్ హలో 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 ఇదేంటి సినిమా క్యాన్సిల్ అంటుంది మళ్ళీ ట్యూషన్ కి వెళ్తాడు మళ్ళీ అన్ని వెళ్ళి ట్యూషన్ చెప్పుకుందాం రే నాన్న రిషి బుక్స్ తీసుకున్నా ట్యూషన్ స్టార్ట్ చేస్తా అమ్మా ఇరా ట్యూషన్ ఉందంట ట్యూషన్ ఉందా అయ్యావండి ఈ రోజు ట్యూషన్ ఉందంట నేను మా పుట్టింటికి వెళ్ళట్లేదు క్యాబ్ క్యాన్సిల్ చేయండి అనవసరంగా దానికి ప్రోగ్రామ్ వేస్తారే హలో డార్లింగ్ నాకు అర్జెంట్ గా వేరే పని వచ్చేసింది ఈ రోజు మనం కలుసుకునే ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఓకే బై క్యాన్సిల్ అడిగి చేద్దాం ఆ తేజ ఈ రోజు నేను కలవడానికి వస్తున్నానే రెడీ అయ్యి ఉండు వచ్చేస్తున్నా బాయ్ డార్లింగ్ నేను వచ్చేస్తున్నా రెడీ అయిపోయాను గోవాలో మంచు పడుతుందంట ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఇంకేం చేస్తాం డార్లింగ్ చెప్పరా మనం ఇప్పుడు ఎగ్జిబిషన్ వెళ్దాం ఇంకేం మాట్లాడదు మనం వెళ్తున్నాం అంతే బాయ్ పెట్టి ఇదేంటి గంటకో మాట మాట్లాడుతుంది అమ్మో దానికి చెప్పాలి మళ్ళీ స్టార్ట్ హలో డార్లింగ్ రెడీ అయ్యా వచ్చేస్తున్నా డార్లింగ్ అది కాదు అది కాదు ఎగ్జిబిషన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయిందట ఎవ్వరిని రానివ్వట్లేదు ఎగ్జిబిషన్ క్యాన్సిల్ వీడేంటి ఒకసారి ఫిక్స్ అంటాడు ఒకసారి క్యాన్సిల్ అంటాడు వీడికి ఇలా కాదు డైరెక్ట్ గా ఇంటికి వెళ్తే అమ్మాయ్యా అందరు దొరికిపోతారేమో అందరు ఇది ఏంటి ఒకసారి గంటకు వస్తానంటది గంట రాదంటది ఒకసారి దీని సంగతి ఏంటో తెలుసుకోవాలి వీడేంటి ఒకసారి గోవా అంటాడు ఒకసారి క్యాన్సిల్ అంటాడు వీడి సంగతి ఏం తెలుసుకోవాలి ఇదేదో వస్తా అంటది రానంటది దీని సంగతి ఏదో తెలుసుకోవాలి ఏంటి ఒకసారి రమ్మంటాడు ఒకసారి వద్దు అంటాడు ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం అయిపోయా నువ్వు ఇంటికి వచ్చేసావు
ఏమంటే ఒకసారి రమ్మంటావు ఒకసారి వద్దంటావు ఏంటి? నువ్వు వస్తే వచ్చావు, వాడిని ఎందుకు తీసుకొచ్చావు? ఎవడాడు? అంటే ఒకసారి రమ్మంటావు ఒకసారి వద్దంటావు ఏంటి సంగతి? నువ్వు వస్తే వచ్చావు, దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేంటే ఇక్కడ? నువ్వు వస్తే వచ్చావు, వాడెందుకు ఇక్కడ? నువ్వేంటే ఒకసారి రమ్మంటావు ఒకసారి వద్దంటావు? నువ్వు వస్తే వచ్చావు, దాన్ని ఎందుకు తెచ్చావు? నువ్వు వచ్చావు వచ్చావు, ఆడిని ఎందుకు తీసుకొచ్చావు? ఎవడాడు? నాకెవరు లేరా, నన్ను మోసం చేస్తావు. నీకు నేను కాక ఇంకో దాన్ని తగులుకుంటావరా? ఎవరండి వీళ్ళంతా? దండుపల్లెం బ్యాచ్ లో ఉన్నారు. పార్ట్ 3. హలో ట్యూషన్ మాస్టర్, మీరెవరి కోసం అక్కడ ఉన్నారు? ఒకే ఒక భార్య ఒక్క పూట పుట్టింటికి వెళ్ళొస్తా అంటే ఎన్ని స్కాములా? ఓరిని అబ్బరే, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు పుట్టింటికి వెళ్తావా? క్యాబ్ బుక్ చేయనా?